వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల ప్రవేశపెట్టిన కుల వృత్తుల వారికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించిన సందర్భంగా మా ఆర్య వైశ్యులలో ఉన్న పేదవారికి కూడా నియోజకవర్గానికి 200 మందికి వ్యాపారాలు చేసుకోవడం కొరకు 100,000 రూపాయలు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద ఆర్య వైశ్యులను గుర్తించి ఇవ్వవలసిందిగా తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏ విధంగానైతే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, వీటికి కులంతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా మీరిచ్చే 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా కులవృత్తుల వారికి ఇచ్చే 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రతి నియోజకవర్గంలో 150 నుంచి 200 మందికి మా ఆర్యవైశ్యులకు సహకారం అందించాలని మేము ఆర్యవైశ్య మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాలా కాలంగా మేము ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఏం తీసుకున్నా ప్రజాసేవలో భాగంగా మా వైశ్య జాతిలోని పేదలకు మేమందరం కూడా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి, అంటే మా దాంట్లోనే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తుంది. కానీ మాకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు. ప్రభుత్వం సహకారం చేస్తేనే చాలా పెద్ద పరిధిలో లాభం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పెద్ద 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 షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వ్యాపారంలో దిగడం వల్ల చిన్న చిన్నంగా కిరాణం షాపులు అనండి, చిన్న చిన్న వ్యాపారాలు చాలా నష్టపోతున్నారు. చాలామందికి ఏం కనబడుతుందంటే ఆర్యవైశ్యులు అనేవారు వీళ్ళకైతే వీళ్ళు చాలా పరిచిన వాళ్ళు అది అనుకుంటారు. కానీ ఒకటి గమనించాలి, ఒక షౌకారి దుకాణం ఉంది, ఒక మంచి దుకాణం నడుస్తుందంటే దానిలో 10-15 మంది గుమస్తారు ఉంటాయి, దానిలో 14 మంది ఆర్యవైశ్యులు గుమస్తారు ఉంటారు, సీటు మాత్రం ఒక్కడు. ఇవి దాని గుమస్తారు. ఈ మధ్య కాలంలో పట్టణాల్లో టిఫిన్ సెంటర్లు కూడా 80% మా ఆర్యవైశ్యులు నిర్వహిస్తున్నారు, దాంట్లో పని కూడా చేస్తున్నారు. అలాంటి పేదరికంలో మగ్గుతున్న వీళ్ళను మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం. మేము ఎప్పుడైనా అడుగుతాం మా కార్పొరేషన్ చైర్మన్ కావాలి, ఎమ్మెల్సీ కావాలని. మేము మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు మీరు ఇచ్చినా ఇవ్వకుండా కానీ ప్రతి నియోజకవర్గానికి ఒక 150 నుంచి 200 మంది పేద వయసులకు 100,000 రూపాయల చొప్పున ఇస్తే మీరు మాకు 10 కార్పొరేషన్ చైర్మన్లు 10 ఎమ్మెల్సీలు ఇచ్చినందుకు సమానం. కావున దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ మా యొక్క ఈ విజ్ఞప్తిని మన్నించి ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 200 మందికి ఈ లబ్ధి చేకూరాలని మేము మా అందరి ఆర్యవైశ్య సంఘం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.